బాహుబలి సినిమా బిగ్గెస్ట్ హిట్ అవడంతో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో సినిమాకు బాలీవుడ్లో పెద్దగా కష్టపడకుండానే కావలసినంత ప్రమోషన్ దక్కింది. ఈ సినిమాపై బాలీవుడ్లోనూ మంచి అంచనాలు ఏర్పడడంతో సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగింది. అయితే సినిమా రిజల్ట్ అనుకున్న విధంగా లేకపోవడంతో సాహోపై ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే సాహో రిజల్ట్ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను కూడా డిసప్పాయింట్ చేసిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సైరా సినిమాకు రామ్ చరణ్ నిర్మాత కావడమే. సాహో సినిమా హిట్ అయితే అదే ఊపులో సైరాను కూడా బాలీవుడ్లో ప్రమోట్ చేయాలని నిర్మాత రామ్ చరణ్ అండ్ చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. అయితే సాహో రిజల్ట్ భిన్నంగా రావడంతో సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్తున్న సైరాపై కూడా ఆ ప్రభావం ఉంటుందేమో అనే టెన్షన్ టాలీవుడ్ వర్గాల్లో కనిపిస్తోంది. ఈ కారణంగానే బాలీవుడ్లో సైరాను ప్రమోట్ చేసేందుకు రామ్ చరణ్ కొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. సైరాలో నటించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎలాగూ ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే బిగ్ బి నటించడంతో బీటౌన్ ఆడియన్స్ కూడా సినిమా కోసం ఎంతో ఆతృతతో ఉన్నారు. అమితాబ్తో పాటు బాలీవుడ్లో తనకు సన్నిహితులైన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి హీరోలతోనూ సైరా గురించి 4 పాజిటివ్ కామెంట్స్ చేయించాలని రామ్ చరణ్ డిసైడ్ అయినట్టు సమాచారం. సల్మాన్, అమీర్తో పాటు తనకు క్లోజ్గా ఉండే మరికొందరు బాలీవుడ్ యంగ్ హీరోలతోనూ సైరా గురించి కామెంట్స్ చేయించాలని చెర్రీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సాహో ఎఫెక్ట్ సైరాపై పడకుండా ఉండేందుకు రామ్ చరణ్ బాగానే కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి చెర్రీ ప్లాన్ వర్కౌట్ అయితే బాలీవుడ్లో సైరాకి మరికాస్త బలం చేకూరినట్లే అవుతుంది.